హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఎలాంటి ఆధారాలు లేవండి, ఏం ఆధారం ఉందని మీరు ప్రకటన చేసేశారు అని ముఖ్యమంత్రి గారిని సుప్రీంకోర్టు కన్నెల చేసి మాట్లాడింది. దాని గురించే మనం ఈ వీడియో చేయబోతున్నాం. ఏంటంటే, నైతిక బాధ్యత వహిస్తూ తాను చేసినటువంటి పనులకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నైతికంగా బాధ్యత తీసుకుంటూ రాజీనామాలు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తారు. నన్ను అడిగితే కనుక అదే కరెక్టే అనిపించింది ఈ విషయం. ఎందుకంటే కొన్ని వందల కొన్ని కోట్ల ఏంటి భక్తుల మనోభావాలతోటి ఆడుకున్నారు వీళ్ళు. నిజమండి, వాస్తవంగా కనుక కాబట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకుని వాళ్ళకు ఉండేటువంటి అపారమైనటువంటి భక్తి నమ్మకాన్ని దెబ్బతీశారు కాబట్టి ఖచ్చితంగా నైతికంగా దానికి నైతికంగా బాధ్యత తీసుకుని రాజీనామాలు చేయాలి అని నేను అంటాను. మీరేమంటారు? రాజీనామాలు చేయాలంటారు ఖచ్చితంగా. నేనంటమే కాదండి, చాలామంది రాజకీయ నాయకులు కూడా ఏంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయాలి. ఏదైనా ఒక శాఖ మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా తప్పు జరిగితే కనుక లేదా ఒక ముఖ్యమంత్రి కానీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేస్తామంటారు. సో అలా రాజీనామాలు చేయాలి నైతిక బాధ్యత వహిస్తూ. ఈ విషయాన్ని 100% మీరు నిజమని నమ్మితే కనుక మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఎందుకంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలా వద్దా? ఎందుకంటే తప్పు చేశారు ఆల్రెడీ, క్లియర్ కట్గా సుప్రీంకోర్టు తెలియజేసింది. కొన్ని మాటలు అయితే మాట్లాడింది, మనం అవును కాదు గోమేద కొట్టేది మాట్లాడింది సుప్రీంకోర్టు. కాబట్టి ఆయన సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది అనేది నేను చెప్తాను. నేను చెప్పే ముందు నేను అడిగే ప్రశ్న ఒకటే, తప్పు జరిగితే కనుక దానికి సంబంధించిన మంత్రి అయినా ముఖ్యమంత్రి గారైనా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలా వద్దా? చాలామంది అడుగుతున్నారు, మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. నాతో పాటు నలుగురు చదువుతారు. ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలి, మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలా వద్దా అనే విషయాన్ని మిగిలిన వాళ్ళు తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది రిక్వెస్ట్ ఉందండి, నేను మీరిచ్చిన ఆధారణతోటి ఒక కొత్త ఛానల్ అయితే ప్రారంభించాను, న్యూస్ మార్కెట్ అని. ఇక నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు కూడా దాంట్లో అయితే కనుక అప్లోడ్ చేయడం జరుగుతుంది. 24 న్యూస్ మార్కెట్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో కూడా నేనే వార్తలు చెప్పబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా నీతి నిజాయితీ వార్తలు మాత్రం అందులో వస్తాయి, అందులో కానీ ఇందులో కానీ. కానీ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు చూద్దాం ఆ సుప్రీంకోర్టు ఎలాగా చెంపబెట్టులాగా ఎలా మాట్లాడింది, సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్టు. ఇంకో మరి చెప్పాలి నేను మీకు విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తమకు అనుకూలంగా మలుచుకుని, ఒక రకమైనటువంటి మీడియా తమకు అనుకూలంగా మలుచుకుని అది కూడా తప్పే అన్నట్టుగా మాట్లాడుతున్నాయంటే చాలా విడ్డూరం అండి నిజంగాను. అంటే నిజాన్ని కూడా అబద్ధంలా కల్పించేసి చెప్పేస్తారు అలాగా. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థాన వ్యాఖ్యలు కూడా అలా మార్చేస్తారా? నాకు అర్థం కాల. ఏమన్నది అసలు సుప్రీంకోర్టు ఒకసారి చూద్దాం. వాస్తవాల నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు అర్థమైంది అనుకుంటా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు ఒకసారి కొట్టినట్టే. అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారుగా అని అడిగింది. విన్నారండి, ఆ నెయ్యిని అసలు వాడనే లేదు కదా, వాడలేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారు కదా, మరి మీరు ఎలాగ అలాంటి ప్రకటన చేస్తారు? తర్వాత లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? అర్థమైందండి, వీటన్నిటికీ వేటికి కూడా వాళ్ళ దగ్గర ప్రశ్నలు సమాధానాలు లేవు. తర్వాత ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో సిట్టు దర్యాప్తు ప్రభావితం అవుతుంది కదా. ఏం అడిగారండి నిజంగా అసలు మన మాలు ప్రశ్న. అందుకే న్యాయస్థానాలండి అవి. ఎన్డీడీబీ రిపోర్టులోనే తమ నివేదిక తప్పు కూడా కావచ్చని చెబుతుందిగా. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో అమాయకుడిలా చూశారు ఆయన్ని. ఎన్డీడీబీ నివేదిక కూడా ఒక్కోసారి తప్పుగా అవుతుంది కదా అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది దాంట్లోనే. అదే విషయం అడుగుతుంది సుప్రీంకోర్టు. కాబట్టి అది ఒక్కటే కాదు, దేశంలో పేరు మోసిన ల్యాబులు ఎన్నో ఉన్నాయి. అలాంటి అన్ని ల్యాబుల్లో వదిలేసి ఆ ల్యాబులోనే ఎందుకు చేయించాల్సి వచ్చింది? తర్వాత సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు కదా అన్న మాట కూడా అడుగుతారు. సిట్టు దర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? ఏదో ఒక విషయం చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రకటన విషయంలో నియంత్రణ పాటించాలని మీ క్లయింట్లకు చెప్పండి, ఏది పడితే అది మాట్లాడొద్దని. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ధర్మాసనం మౌఖిక ఆదేశం జారీ చేసింది. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ
అక్టోబర్ మధ్యాహ్నం 3కి వాయిదా వేశారండి. ఇది జరిగింది సర్వోన్నత సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు అన్నమాట. కాబట్టి ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా టీటీడీఓ ప్రకటన ఉంది. కల్తీ రేవ్ విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునికి ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంతమాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నెయ్యిలో జంతువు కొవ్వు కలిపారంటే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న వాస్తవ ఆధారాలేంటి? మామూలు ప్రశ్నలు కాదు, అసలు మామూలు ప్రశ్నలు కాదండి, ఇవి భయంకరమైన ప్రశ్నలు అన్నమాట. సమాధానాలు చెప్పలేక కాబట్టి ఒకనొక టైంలో సిద్ధార్థ లోత్రాపై సుప్రీంకోర్టు సీరియస్ అవడం కూడా జరిగింది. ఎందుకంటే ఓకే ఎన్డీడీబీ రిపోర్టు మీరు కరెక్ట్ అని అంటున్నారు, ఒకళ్ళు దాంట్లోనే అయితే వాస్తవమే ఉండొచ్చు లేకపోతే అవాస్తవమే ఉండొచ్చు అని క్లియర్గా ఉంది. అలాంటప్పుడు దేశంలో ఎన్నో అత్యున్నతమైన ల్యాబ్లు ఉండగా సెకండ్ ఆప్షన్ తీసుకోవడానికైనా కనీసం ల్యాబ్లకు పంపించాలిగా, ఎందుకు పంపించరా అనైతే మాట్లాడటం జరిగింది. మామూలు మాటలు కదండి, తుపాకీతో పెంచినట్టు కానీ కొన్ని ప్రశ్నలు అయితే కనుక ఇవ్వడం జరిగింది నిజంగా. కాబట్టి చూస్తున్నా మీరందరూ కూడా ఈ మాటల మీద మీ దగ్గర సమాధానాలు ఉంటే కనుక, ఇది తప్పో ఒప్పో మీ అభిప్రాయం తెలియజేయండి, సమాధానాలు ఉంటే కనుక ఖచ్చితంగా తెలియజేయండి. చూస్తున్నా మీరందరూ కూడా 100% మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.